హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి అయితే. అంతకంటే ముందు హ్యాపీగా హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నానండి. కట్ చేస్తే ఇది అమ్మ వాళ్ళు వచ్చిన రోజు అండి. మేమందరం కలిసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అక్క ఏదో ఫంక్షన్ మీద బయటకు వెళ్ళింది. సో పెద్దమ్మ, అమ్మ, నా పిల్లలు, నేను, ఇంకా ఫుల్ రాజ్యం మాదే రాజ్యం అనమాట. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాము. అక్కది మిక్సీ ఖరాబ్ అయిందని చెప్పేసి అల్లం వెల్లుల్లి అర్జెంటుగా ఉండే, సో దానికోసం అయితే ఆల్రెడీ అక్క పొట్టు తీసి పెట్టిందనమాట. సో అమ్మ వాళ్ళు వాళ్ళ వెనుకటి అంటే అప్పటి కాలం మెమరీస్ అన్నిటినీ ఇలా నెమరు వేస్తూ నా పిల్లలతో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా కంపేర్ చేస్తూ ఈ పనులు అయితే చేస్తున్నారండి. అంటే చెరొక రోలు తీసుకొని దంచుతున్నారనమాట. మా అమ్మ వాళ్ళని పర్టికులర్గా ఇటు వీడియో సైడ్ చూడండి చూడండి అంటే చూశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చెరొక రోలు తీసుకున్నారు. ఒకరేమో రోకలితో దంచుతున్నారు. మా అమ్మనేమో మామూలుగా మనం అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచుకుంటాం కదా ఏమన్నా చిన్న చిన్న ఐటమ్స్, అలాంటి చిన్న రోల్లో దంచుతుంది. దానికి ఇట్లా రాయి లాంటిది వస్తుంది కదా అంటే దంచేది. సో దాంతోనే అమ్మ దంచుతుంది అనమాట. ఇంకా మా పెద్దమ్మ, నా పిల్లలు కుస్తీ పట్టి మొత్తానికైతే దంచుతున్నారండి. భలే అనిపించింది వాళ్ళని చూస్తుంటే. చూడండి, అప్పుడు వెనకటి కాలంలో అంట ఇట్లాంటివి రోళ్ళు, ఇసురు రాయిలు ఇలాంటి పనిముట్లను బాగా వాడారంట. అంటే ఇసురు రాయి అంటే పొద్దంతా పనికెళ్ళి వచ్చి సాయంత్రం పుట్ట ఇసురు రాయి పైన మొక్కజొన్నలో జొన్నలో అదోటి ఇదోటి ఇసిరిన తర్వాతనే సాయంత్రం గడక పోసేదట మా పెద్దమ్మ. బాగా చెప్తుంది, వాళ్ళకు నలుగురు మరదలు అనమాట, వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపేర్ చేసేదంట ఇసురు రాయితో ఇసిరి అంటుంది అనమాట. చాలా బాగా చెప్తుంది. అప్పటి కాలంలో కష్టమే వేరు, ఇప్పుడైతే అన్ని సుఖానికి అందరు అలవాటు పడ్డారని చెప్పేసి. కానీ అప్పటి కష్టం, ఇప్పుడు చేయాలి అనేసి అంటే చాలా అసలు చాలా కష్టం అండి. ఎందుకంటే బాడీ సపోర్ట్ చేయదు. ఈ మధ్యలో వెయిట్ లాస్ అవుదామని చెప్పేసి కొన్ని యోగాస్ ఆసనాలు చేస్తున్నానండి. దాంట్లో ఇసురాయి ఇసిరేది కూడా బాగా చెప్పారనమాట. మనం ఇసురాయి ఇసిరేటప్పుడు అటోకాలు ఇటోకాలు వేసుకొని కూర్చుంటాం కదా, అప్పుడు ఇసురుతుంటే మన బాడీ కూడా వెనుకకి ముందుకి ఇలా బర్న్ అంటే ఐ మీన్ వెనుకకి ముందుకి మూవ్ అవుతుంది కదా. మళ్ళీ చేతులు కూడా అటు ఇటు గుండ్రగా తిప్పుతాం కాబట్టి ఫ్యాట్ అయితే తొందరగా బర్న్ అవుతుందట అండి, ఫ్యాట్ తగ్గిపోతుందట. అలాంటి ఆసనాలు చేసినప్పుడు ఫ్యాట్ తొందరగా బర్న్ అవుతుంది అని చెప్పేసి అయితే యోగా నిపుణులు చెప్తున్నారు. వీలైతే మాత్రం అలాంటివి చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అఫ్ కోర్స్ ఇవి ఇప్పుడు అప్పుడు అంటే ఈ కాలంలో అవన్నీ మరుగుపడిపోతున్నాయి లేండి. కారం పొడి కూడా అసలు దంచేవాళ్ళట, కానీ ఇప్పుడైతే మంచిగా ఆల్ అంటే మేము రెడీమేడ్ తీసుకొచ్చుకొని వాడుతున్నారు. కానీ అలా దంచుకొని చేసుకున్నది అప్పటికప్పుడు చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుందండి. సో అందుకోసమే రోళ్ళని అయితే చిన్న చిన్న వాటికైనా వాడండి. రోకళ్ళతో ఇలా ఇలా పోటు పెడుతూ మంచిగా వాడితే మనకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ అంతా యాక్టివ్ ఉంటుంది. అప్పటి కాలంలో అసలు యోగానే లేదు, ఇప్పుడే అనవసరంగా బాడీ పెంచుకొని యోగాలు చేస్తున్నాం. సో పిల్లలు నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నామండి మా అమ్మ వాళ్ళతో. ఇలా కట్ చేస్తే వీళ్ళు బాగా అలర్ట్ చేస్తున్నారు, అసలు దంచనివ్వట్లేదు, అయిపోవడం లేదు అని. ఇద్దరిని తీసుకొని అయితే నేను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను. చాలాసేపటి తర్వాత అయిపోయిన తర్వాత పెద్దమ్మ కూడా మాతో పాటు వచ్చింది. ఈ టెడ్డీ బేర్ని పట్టుకొని వచ్చిందనమాట, పక్క రూమ్లో ఉంటే ఆ టెడ్డీ బేర్ని పట్టుకొని వచ్చి మా పెద్దబాబుకి ఇస్తే తను అయితే బిభత్సంగా ఆడాడండి. దాన్ని వివిధ రకాలుగా కింద పడేసి దొర్లి పడుకొని లాక్కొని వెళ్ళి ఇవన్నీ రకాలుగా చేసుకొని ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. మా చిన్నబాబు అయితే ఆ టెడ్డీ బేర్ని చూసి చాలా భయపడ్డాడు ఫస్ట్, అదేంటో అని చెప్పేసి. చిన్న చిన్నగా అలవాటు చేస్తే తను కూడా ఆడడం అంటే అలవాటు అయిందనమాట, ఆడుతూ ఉన్నాడనమాట. ఇంకా అమ్మ బయట ఏదో పనిచేస్తుంది, తను రాలేదు. మేమందరం అయితే బెడ్రూమ్లో అయితే ఇలా కూర్చొని టెడ్డీ బేర్తోనే ఆడుతూ ఉన్నామన్నమాట. పిల్లలకంటే మహా హైట్ ఉంది, మా అక్క వాళ్ళ పాపదనమాట. సో దాన్ని అయితే మంచిగా ఆడుతున్నారు, టెడ్డీ బేర్ అని. పెద్దబాబుకి బాగా నచ్చింది. యాక్చువల్గా మా ఇంట్లో కూడా ఉంది కానీ నేను పెద్దగా తీయను, అంతే అది ఇట్లా అంత పొట్టులాగా వస్తుంది బయటకు అని చెప్పేసి. ఇంకా వీళ్ళైతే బీభత్సంగా ఆడుతున్నారనమాట. మా పెద్దమ్మ కూడా చిన్నపిల్లలతో ఆడడం, వాళ్ళని ఎత్తుకోవడం, తినిపియడం, ఆట పట్టియడం ఇలాంటివి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మాతో ఉంది కాబట్టి నాకు తన గురించి బాగా తెలుసు. సో మమ్మల్ని ఎలా చూసుకుందో మా పిల్లల్ని కూడా అంతే కేరింగ్గా అంతే హ్యాపీగా చూసుకుంటుంది, రిసీవ్ చేసుకుంటుంది. సో అందుకనే నాకు తనంటే చాలా రెస్పెక్ట్. అమ్మమ్మ లేదని చెప్పేసి తనలో అమ్మమ్మని చూసుకుంటామన్నమాట మేము. సో మా పిల్లల్ని కూడా హ్యాపీగా చూసుకుంటుంది తను. చూడండి దాన్ని ఎలా వాడుతున్నాడో మా బావ అయితే. బేర్ లవ్ యూ అని చెప్పేసి పెద్దబాబు అయితే దాన్ని హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హగ్ చేసుకుంటుండు, పడుకుంటుండు, కిస్ పెట్టుకుంటుండు, వివిధ రకాలుగా ఆసనాలు వేస్తుండు దానిపైనే. ఇక పెద్దమ్మ ఉన్న మా పెద్దబాబు చూడండి మంచిగా పట్టుకొని ఎలా ఉన్నారో.
ఈ టెడ్డీబేర్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మకు చూపించి మరీ అమ్మ బేర్ అమ్మ బేర్ లే చూడు అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మని కూడా నిద్ర లేపాడు అనమాట. అంతలోనే కట్ చేస్తే మా తమ్ముడు కూడా వచ్చాడు, మా చిన్న తమ్ముడు. ఇంకా తనైతే వీళ్ళతో చాలా హ్యాపీగా ఆడుకుంటాడు సరదా సరదాగా. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే మనకు అంటే బిఫోర్ మ్యారేజ్లో జరిగిన ఇన్సిడెంట్లన్నీ ఇలా రివైన్ అవుతూ ఉంటాయండి. మనం కూడా చిన్నప్పుడు ఇలాగే ఆడుకునే వాళ్ళం కదా. మా పెద్దమ్మ అయితే వచ్చినప్పుడల్లా తనని ఎక్కువ ఇష్టపడేవాళ్ళం మేము. మా తమ్ముడైనా మా అక్కైనా నేనైనా తన దగ్గర ఉండడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళం అన్నమాట. అంత హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళంటే. సో మా పిల్లలు కూడా మా పెద్దమ్మతో ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. మాకు మళ్ళీ చూడండి దాన్ని మొత్తం అయితే లాక్కొని పడుకోబెట్టి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. అది ప్యూర్ అంటే కొంచెం మిల్కీ కలర్ ఉంది, మిల్కీ వైట్. దాన్ని అయితే బీభత్సంగా ఆడి మొత్తం మా కరాబ్ చేస్తుండండి. ఇక తమ్ముడు కూడా వచ్చాడని చెప్పాను కదా, అందరం కలిసి అయితే ఫ్రూట్స్ ఆరెంజెస్ అట్లాంటివి తినేసాము, లంచ్ చేసేసామన్నమాట. ఇక వాటితో కాసేపు ఆడుకున్నారు పిల్లలు, చాలాసేపే ఆడుకున్నారులేండి. తర్వాత ఈవినింగ్ ఇక వాళ్ళు ఆడుకుంటూ ఉంటే మేమైతే ఒక స్పెషల్ చేసాము, అందరం ఇష్టంగా తింటామని చెప్పేసి అయితే చేసామన్నమాట. సో అందరం ఇష్టంగానే తిన్నాం అవి అయితే. అవేంటో చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వీడియోలో. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడే చాలా మటుకు స్నాక్స్ అట్లాంటివి తీసుకొచ్చాను. అంటే అరిసెలు తీసుకొచ్చారు కదా అమ్మలు, అరిసె వాళ్ళను లడ్డూలు తిని తీసుకొచ్చాము. వాటిని కూడా తింటూ అలా ఇలా ఎంజాయ్ చేసాము. వీటితో పాటు కొంచెం హాట్ తినాలి అనిపించింది అని చెప్పేసి తమ్ముడు కూడా వచ్చాడని చెప్పేసి చికెన్ వండిన తర్వాత మేమైతే పచ్చిమిర్చితో అయితే మిర్చీలు చేసామండి, అదే బజ్జీలు. సో అవైతే ఆల్రెడీ మేము చీరి పెట్టామన్నమాట పచ్చిమిర్చీలని. చీరి కాస్త అలా పక్కకి వేస్తే అవి కొంచెం డల్ అయిపోతాయి కదా, సో అందుకోసమే అవి కొంచెం కరుకు మీద ఉండకుండా డల్ అయిపోతాయి అని చెప్పేసి చీరి దాంట్లో గింజలు తీసి చింతపండు జీలకర్ర పొడి ఉప్పు ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని కలిపి గింజలు తీసిన తర్వాత దాంట్లో కూర్పామన్నమాట. అలా అలా దాంట్లో రుద్దామన్నమాట. అలా రుద్దడం వల్ల టేస్ట్ బాగుంటుంది, తినడానికి యమ్మీ ఉంటుందన్నమాట. సో అందుకోసమే మేమైతే వాటిని అలా చేసాము. చూడండి ఇక్కడ బాబు లడ్డు తింటుండ్రు, అందరూ తింటుండ్రు. సో మేము కూడా ఇక బజ్జీల దగ్గరికి వెళ్ళాము. శనగపిండి తీసుకున్నానండి, దాంట్లో కొంచెం ఉమా, కొంచెం ఉప్పు, ధనియా పొడి, కారం ఇవైతే కరెక్ట్ తీసుకోవాలి, అంటే టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలన్నమాట. ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలపాలండి, అంటే పిండిలో మంచిగా కలిసిపోవాలి. మళ్ళీ కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట, అక్కడక్కడ జీలకర్ర తగులుతో కూడా బాగుంటుంది. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశారండి, ఎందుకంటే పిండి మనం తింటే పైన లేయర్లాగా వస్తుంది కదా, అది తింటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకోసమైతే ఈ పిండిని అంతా మామూలుగా కొంచెం మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలపాలన్నమాట. అసలు ఉండలు ఫామ్ అవ్వకూడదండి, ఒకవేళ ఫామ్ అయితే మాత్రం బీటర్తోనే బీట్ చేస్తే ఆటోమేటిక్గా ఉండలన్నీ పోతాయన్నమాట. సో మేమైతే ఉండలు లేకుండా కలిపామండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని, ఎందుకంటే ఏమన్నా ఉండలు ఉన్నా కూడా మెత్తబడి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయన్నమాట. చూడండి ఎలా ఉందో, అలా ఫింగర్ ఇలా డిప్ చేస్తే ఫింగర్కి పట్టాలన్నమాట ఆ పిండి. అలా అయితేనే మనం మిర్చి అలా డిప్ చేసినప్పుడు మిర్చికి కూడా పిండి పట్టుకొని మంచిగా వస్తుందన్నమాట. సో మా పచ్చిమిర్చిలన్నీ రెడీ అయ్యండి, చూస్తున్నారు కదా. అమ్మ కట్ చేసి దాంట్లో జీలకర్ర ఉప్పు చింతపండు ఇలాంటివన్నీ అట్లా పెట్టిందనమాట. వీటన్నింటినీ మేము మిర్చికి ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి పక్కన పెట్టాము. ఆల్రెడీ కొంచెం వలినట్టు అయ్యాయి కదా, మనం తిన్నా కూడా బాగుంటాయి. సో చూడండి లోపల ఉప్పు అంత ఎలా ఉందో. సో వీటన్నింటినీ కొన్ని కొన్ని ఇలా పిండిలో వేసుకొని మంచిగా పిండి మొత్తం పట్టేటట్టు డిప్ చేయాలన్నమాట. అప్పుడు మంచిగా పిండి అంతా పట్టుకుంటుంది. కొంచెం వీలైతే మీ దగ్గర వంట సోడా ఉంటే కూడా పిండిలో వేసుకోండి, దానివల్ల కొంచెం సైజు పెద్దగా వస్తుంది. కానీ నేను వాడలేదు ఎందుకులే అని చెప్పేసి, పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలని చెప్పేసి అయితే అలాంటివి వాడలేదండి. మనం ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది ఆయిల్ మామూలుగా హీట్ అయిన తర్వాత మనం డిప్ చేసిన మిర్చీలన్నింటినీ బజ్జీల రూపంలో ఆయిల్లో వేసేయాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఉల్టా చేసేసుకోవాలండి. అప్పుడు కానీ ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా వస్తాయన్నమాట. మేమైతే అందరం మిర్చీలని ఇష్టంగానే తింటామండి. ఈ మిర్చీలు అయిపోయిన తర్వాత కొన్ని మన పిల్లల కోసం పాపడాలు, కొన్ని బజ్జీలు, అదే గారెలు అవి కూడా చేసేసాను. అందరం ఇష్టంగా తిన్నాం, ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం హెవీ క్వాంటిటీ చేసుకున్నామండి.
ఎప్పుడైనా మా మేమందరం ఒక దగ్గర ఉంటే ఇలాంటివి చేసుకోవడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాము, ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి, అందరు బోర్గా ఫీల్ అవుతారు కదా, సో అందరూ ఉన్నాం కాబట్టి చేసుకోవడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం. చూస్తున్నారు కదా నేను ఉల్టా చేసేసాను, రెండు వైపులా మంచిగా ఈవెన్గా కాలేటట్టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇంకొకటి చూసి తిని చూడండి, మీకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందంటే ఏం లేదు, ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉప్పు కారం వేసుకొని రిమైనింగ్ వాయిలో అంటే రిమైనింగ్ రౌండ్లో మంచిగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే అన్ని మిర్చీలు చేసేసుకున్నాం, అందరం కలిసి ఎంజాయ్ చేసామన్నమాట, అందరం కలిసి తినేసామన్నమాట. అక్కడే 4-5 డేస్ వరకు ఉండి నిదానంగా అయితే ఇంటికి వచ్చేసాము. అమ్మ వాళ్ళు ఉన్నారని చెప్పేసి బాబును స్కూల్ ఎగ్గొట్టి మరీ అమ్మ వాళ్ళు అక్క దగ్గర ఇంటి అక్క వాళ్ళ ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో, అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చాలామంది చూస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బై అంటిల్ ద నెక్స్ట్ వీడియో.